हेलो अंडी, वेलकम टू अवर चैनल ईस्ट अब्बाई वेस्ट अम्माई। ई रोजु 10 अमेजिंग यूजफुल किचन टिप्स अनेवी मीतो शेर चेसुकोबोतुन्नानु। वीडियोनी स्किप चेयकुंडा चूसेयंडी। ओके, फस्ट टिप चूद्दामंडी। फस्ट टिप एंटंटे इदी सब्बुलु वाडे प्रति ओक्करिकी यूज अय्ये टिप। गिन्नेलु क्लीन चेयडानिकी लिक्विड्स काकुंडा चाला मंदी सब्बुले प्रिफर चेस्तू उंटारु तक्कुव कास्ट लो वस्तायनि चेप्पि। कानी तक्कुव कास्ट लो वच्चिन दानि कूडा मनं वेस्ट चेयकूडदु कदा। नार्मल गा वाडेस्ते अदी सब्बु नानिपोवडं अला जरुगुतुंदि। अला काकुंडा मनं सोप्स अनेवि ई विधंगा तुरुमुकोवाली। तुरुमुकुंटे अदी ओक पौडर ला वस्तुंदि कदा। ఆ పౌడర్ ని మనం ఒక కంటైనర్ లో అయితే స్టోర్ చేసుకోవాలి। ఈ విధంగా స్టోర్ చేసుకోవడం వల్ల మనకి సబ్బు అనేది నానిపోకుండా చక్కగా ఎక్కువ రోజుల పాటు మనం సోప్ అనేది యూస్ చేయడానికి ఉంటుంది। ఇలా మనం ఒక బాక్స్ లో అయితే స్టోర్ చేసుకొని దాన్ని మనకి ఎప్పుడైతే గిన్నెలు కడుగుతామో అప్పుడు కొంచెం వేసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకున్నట్లయితే ఒక లిక్విడ్ లా ఫామ్ అవుతుంది। ఈ లిక్విడ్ తో గనుక మనం గిన్నెలు వాష్ చేసినట్లయితే ఎక్కువ రోజుల పాటు మనకి సోప్ అనేది వస్తుంది। ఈ టిప్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి। ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే మన రవ్వలు తీసుకొస్తూ ఉంటాం కదా, గోధుమ రవ్వ, ఇడ్లీ రవ్వ, ఇలా ఏ రవ్వ అయినా సరే అవి పాడవకుండా ఉండాలంటే ఇలా వెల్లుల్లి తొడుములు ఉంటాయి కదా, మనం ఇవి పడేస్తూ ఉంటాం వేస్ట్ అనుకొని, కానీ ఇవి కూడా యూస్ చేయొచ్చు। వీటిని ఆ రవ్వ లోపలికి గనుక మనం పెట్టి టైట్గా మనం ఎయిర్ టైట్ కంటైనర్లో గనక మనం స్టోర్ చేసుకున్నట్లయితే చక్కగా మనకి అది పురుగు పట్టకుండా ఎక్కువ రోజుల పాటు అనేది నిలవ ఉంటుందన్నమాట। తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది। నెక్స్ట్ టిప్ చూద్దామండి। నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం అరటికాయలు అనేవి తురుముకుంటూ ఉంటాం కదా, అరటికాయ ముక్కలు అనేవి అలాగే ఉంచేస్తే అవి బ్లాక్గా అయిపోవడం, కలర్ అది చేంజ్ అయిపోతుంది, అసలు బాగోదు। అలా కాకుండా ఉండాలంటే ఒక పాత్రలో కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో మనం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి। పసుపు యాడ్ చేసుకొని ఎప్పుడు తరిమిన ముక్కల్ని అప్పుడే మనం ఫ్రెష్గా ఆ వాటర్లో కనుక యాడ్ చేసి కర్రీ చేసినట్లయితే మనకి మనం కర్రీ చేసేంతసేపు కూడా అవి ఫ్రెష్గా ఉంటాయి। ఈ టిప్ తప్పకుండా యూజ్ చేయండి, ప్రతి ఒక్కరికి తప్పకుండా యూజ్ అవుతుంది। నెక్స్ట్ టిప్ అండి, మనం టీ పెడుతూ ఉంటాం, రెగ్యులర్గా టీ పెడుతూ ఉంటాం, కానీ అది పడేస్తూ ఉంటాం, దాంతో వచ్చిన వేస్టేజ్ అనేది, కానీ అది అస్సలు వేస్ట్ కాదండి, ఇది చాలా మంచిగా వాడుకోవచ్చు మనం। మన ఇంట్లో ప్లాంట్స్ అవి ఉంటాయి కదా, వాటికి వేసినట్లయితే చాలా బాగా వాటికి మంచి పోషకాలు లభిస్తాయి, కానీ అలానే యూజ్ చేయకూడదు। దీన్ని మనం ఆల్రెడీ షుగర్ వేసుకుంటాం కాబట్టి టీలో నీట్గా క్లీన్ చేసుకోవాలి। షుగర్ వేసుకోలేని వాళ్ళైతే అలానే యాడ్ చేయొచ్చు। నేను షుగర్ యాడ్ చేశాను కాబట్టి నీట్గా ఈ పౌడర్ అయితే ఫస్ట్ క్లీన్ చేసేస్తున్నాను, చీమలు అవి పట్టకుండా ఉంటాయని చెప్పి। ఇలా మనం వాష్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో ప్లాంట్స్ ఉంటాయి కదా, ఆ ప్లాంట్స్కి వేసినట్లయితే ఆ మొక్కలు అనేవి మంచిగా గ్రో అవుతాయి, అలాగే పూలు అవి కూడా బాగా పూస్తాయి। మా మొక్కలకి వేస్తున్నాను నేను। ఇలా ఎప్పుడైతే మనం వేస్ట్ చేయకుండా ఇది మొక్కలకు యూజ్ చేయడం వల్ల మొక్కలు కూడా బాగా పెరుగుతాయి। చూడండి, మొక్కలు అనేవి మంచిగా పెరుగుతూ ఉంటాయి, అలాగే ఫ్లవర్స్ కూడా పూస్తాయి। తప్పకుండా ఈ టిప్ యూజ్ చేయండి। నెక్స్ట్ టిప్ అండి, మనం హారతి కర్పూరం బిళ్ళలు తీసుకొస్తూ ఉంటాం కదా, అవి మనం వాడి అలా వదిలేయడం వల్ల ఏంటంటే అవి చెమ్మగా అయిపోయి అవి కరిగిపోతూ ఉంటాయి। అలా కరగకుండా ఉండాలంటే చాలా మంచి టిప్ ఉంది, కొన్ని బియ్యం గింజలు అనేవి తీసుకోవాలి। కొన్ని తీసుకొని మనం దేంట్లో అయితే స్టోర్ చేసుకున్నామో ఈ బిళ్ళలు అనేవి దాంట్లో కనుక బియ్యం వేసి స్టోర్ చేసుకున్నట్లయితే అసలు ఇవి కరిగిపోకుండా మంచిగా ఎక్కువ రోజుల పాటు వస్తాయన్నమాట। ఎక్కువ తెచ్చి ఒకసారి స్టోర్ చేసుకొని పూజలు అవి మనం హ్యాపీగా చేసుకోవచ్చు। తప్పకుండా ఈ టిప్ యూజ్ చేయండి। అలాగే మనం నెక్స్ట్ టిప్ చూద్దాం, అలాగే మనం పప్పులు అవి తీసుకొస్తూ ఉంటాం కదా, అది ఏ పప్పు అయినా కానివ్వండి, పురుగు పట్టకుండా ఉండాలంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కొబ్బరి చెప్ప పెంకులు ఉంటాయి కదా, ఇవి మనం పడేయకుండా ఒక చోట మంచిగా దాచుకొని వాటిని ఏం చేయాలంటే ఆ పప్పు లోపలికి మనం పెట్టుకోవాలి। పెట్టుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక మనం స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజుల పాటు ఈ పప్పులు అనేవి పాడవకుండా మంచిగా ఉంటాయి। కాబట్టి వేస్ట్ అనుకున్నవి ఏవి పడేయకండి, ఏది వేస్ట్ కాదు మనం ఆలోచించాలి।
అలాగే ఇలాంటి ప్లాస్టర్స్ వాడుతూ ఉంటాం మనం ఇంట్లో. అవి ఒకసారి మనకి ఎక్కడ ఉందో అది కనిపించదు, దాని స్టార్టింగ్ పాయింట్ అనేది. అలా కనిపించినప్పుడు ఏం చేయాలంటే, మనం ఎప్పుడైతే వాడతామో అది వాడిన తర్వాత ఒక టూత్పిక్ కానీ, ఒకవేళ టూత్పిక్ లేకపోతే ఏదైనా ఒక సన్నటి చీపురు బుల్ల కానీ లేదంటే అగరబత్తి వాడిన తర్వాత స్టిక్స్ వస్తాయి కదా, అవి కానీ పెట్టుకొని మనం ఈ విధంగా క్లోజ్ చేసుకున్నట్లయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టార్టింగ్ పాయింట్ అనేది మనకి దొరికేస్తుంది. చక్కగా అది తీసుకొని మళ్ళీ అదే విధంగా పెట్టేసుకోవచ్చు. అలాగే బిస్కెట్స్ తింటూ ఉంటారు కదా మన ఇంట్లో పిల్లలు, సగం తిని సగం వదిలేయడం అలా చేస్తూ ఉంటారు. అవి కాసేపటికి మెత్తపడిపోతూ ఉంటాయి. అలా మెత్తబడిపోయిన తర్వాత అసలు బిస్కెట్స్ తినాలనిపించదు. అలా మెత్తబడినవి పడేయకుండా మనం మంచిగా ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే అవి చాలా క్రంచీగా తయారవుతాయి అన్నమాట. ఇదివరకట్లాగే మామూలుగా మంచిగా అవుతాయి. తప్పకుండా పిల్లలున్న వాళ్ళు టిప్ అయితే యూజ్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, మనకి హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి లేదంటే ఎనీ బ్యాగ్ కానివ్వండి, జిప్స్ అనేవి ఒక్కొక్కసారి స్ట్రక్ అయిపోతూ ఉంటాయి. ఇలా స్ట్రక్ అయిపోయినప్పుడు ఏంటంటే మనం కంగారుగా లాగేయడం వల్ల అవి ఫెయిల్ అయిపోతూ ఉంటాయి జిప్స్ అవి. అలా కాకుండా మనకి జిప్స్ అనేవి మంచిగా పనిచేయాలంటే మన ఇంట్లో ఏ పౌడర్ ఉంటే ఆ పౌడర్, ఎనీ పౌడర్ ఒకటే అని కాదు, ఏ పౌడర్ ఉంటే ఆ పౌడర్ దానిపైన కొంచెం స్ప్రింకిల్ చేసి కొంచెం అద్దుకున్నట్లయితే అక్కడ స్ట్రక్ అయిపోయిన జిప్ ఏదైతే ఉందో అది మళ్ళీ మామూలుగా పనిచేస్తుంది. ఈ టిప్ అయితే తప్పకుండా యూస్ చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి, బిస్కెట్లు అవి మనం సగం తినేసి అలానే వదిలేస్తాం కదా, అలా వదిలేసినప్పుడు మెత్తబడకుండా ఉండాలంటే, ఇందాక మెత్తబడిన ఫ్రిడ్జ్లో పెట్టమన్నాను, మెత్తబడకుండా ఉండాలంటే ఒక బియ్యం కంటైనర్ ఉంటుంది కదా, బియ్యంలో కనుక ఇవి పెట్టినట్లయితే అస్సలు మెత్తబడమన్నమాట, తప్పకుండా యూజ్ చేయండి. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు బాగా నచ్చాయని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లైక్లు షేర్ల వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇలాంటి కిచెన్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.